కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ హైస్కూల్లో బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. ఏ అబ్బాయి చేసినంత పని చేయలేమా అనుకుంటుంది అంటున్నారు. అబ్బాయిలు మాకన్నా తక్కువ అని నేను అనుకుంటున్నాను. అబ్బాయిలు మాకంటే తక్కువ అని నేను అనుకుంటున్నాను. ఈ ఆల్బమ్మని ఫ్రెండ్స్తో పంపిస్తారు, మరి అమ్మాయిలను ఎందుకు బయటికి పంపించరు? మా మీద మీకు అంత నమ్మకం లేదా? ఏ మేము తిరిగి ఇంటికి రాలేమనుకుంటుందా? చాలా మంది అమ్మాయిలను అల్లరి చేస్తూ అత్యాచారాలు చేస్తున్నారు కాబట్టి మనం ఒక అబ్బాయిని చదివిస్తే ఆ ఇల్లు మాత్రమే బాగుపడుతుంది, అదే మనం ఒక అమ్మాయిని చదివిస్తే ఈ లోకం మొత్తం బాగుపడుతుంది. ఏర్పరచండి. ఈ కమిటీ వాళ్ళకి ఎవరైనా సరే మీరు మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి మీకు భయం అనిపిస్తే కనుక, లేకపోతే సిగ్నల్ అనిపిస్తే కనుక, మీ తోటి ఫ్రెండ్సే వాళ్ళకి ఫ్రెండ్స్ చెప్పగలం కదా. మనం అందరికన్నా బాగా నమ్మే ఫ్రెండ్స్నే కదా. మా ఫ్రెండ్ చెప్పింది. ఇంకోటి ఏంటంటే మీరు తల్లిదండ్రులు మాటలు కూడా మీరు లెక్కలేదు. ఎప్పుడు ఎప్పుడు లెక్కలేదు? ఎందుకు? మీకు మీ టీచర్ తప్ప వేరే టీచర్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా కానీ మీ ట్యూషనే పోతున్నారు అనుకుందాం. ట్యూషన్లో మీ టీచర్ స్కూల్లో చెప్పిన టీచర్ లెక్క పద్ధతి ఒక పద్ధతిలో చెప్పాడు. ట్యూషన్లో పోయిన తర్వాత ఆ టీచర్ వేరే పద్ధతిలో చెప్తే మీరేమంటారు? మా స్కూల్ని ఇక్కడ చెప్పలేదు వాళ్ళు మనకు ఒక మోడల్. అంటే మీకు అత్యంతంగా మీరు నమ్మేది ఎవరిని? మీ స్కూల్లో టీచర్. కాబట్టి మీ యొక్క బాధని కానీ సంతోషాన్ని కానీ పంచుకోవడానికి తల్లులాగా తల్లులాగా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మాట్లాడండి. ఉన్నాయా చిన్న లైట్ గట్ట పగుళ్ళు ఉంటాయి. ఈ పగుళ్ళలో నుంచి కొంగిపూరు కానీ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి మీ జీర్ణాశయాన్ని పట్టుకొని అలా కూర్చుంది. మీరెంత తిన్నా అది లాగేసుకుంటారు. అందుకోసమే ఆడపిల్లల్లో రక్తహీనత అనేది ఎక్కువగా ఉంది. సో అట్లాంటి రాకుండా ఉండాలంటే బయటకు వెళ్ళకూడదు. మేము చెప్పలేసుకునే కదా సర్గోతం ఏంటి? చెప్పలేసుకొని పోతా అంటే మన ఇల్లు బాగుండాలని చెప్పేసి పక్కంటే వెళ్ళి ఇల్లు బాగు చేస్తామా? అది కరెక్టా? కాబట్టి మెన్స్ట్రల్ హెల్త్ విషయంలో కానివ్వండి, ఈ ఓపెన్ ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలోనే ఉండేటట్టు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది సేఫ్టీ కూడా కాదు, ఆడపిల్లలకి రక్షణ కూడా కాదు. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఎప్పుడైతే చూస్తామో, మనకి ముఖ్యంగా ఉన్న హక్కులు ఏంటి? జీవించే హక్కు, చెప్పండి మీకు ఏమేమి అనిపిస్తారో చెప్పండి.